పంచాయతీ కార్మికులందర్ని పర్మనెంట్ చేసి వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీబీ నగర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యలపై చేపట్టిన సమ్మెను తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైల్ల గణపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. కల్లూరి మల్లేశం పైల్ల గణపతి రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కార్మిక సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసుకుని సమ్మెపాట పట్టడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది వివిధ కేటగిరీలో పనిచేస్తూ జాతీయ స్థాయిలో అనేక అవార్డులని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువచ్చారని, కానీ ప్రభుత్వం మాత్రం పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కారోబార్ బిల్ కలెక్టర్లని సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51 తీసుకువచ్చి మల్టీపర్సస్ వర్కర్ విధానాన్ని అమలు చేస్తుందని, దీన్ని సవరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో చెత్త చెదారం, జంతు కలయబరాలు, కుళ్ళిపోయిన శవాలని తొలగిస్తూ మురికి కాల్వల్ని శుభ్రం చేస్తూ జీవితాంతం వెట్టి చాకరీ చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులందరికీ కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట ఆదమ్మ, జిల్లా కార్యదర్శి గడ్డం ఈశ్వర్, సిఐటియు మండల కన్వీనర్ గాడి శ్రీనివాస్, వైకస నాయకులు టంటం వెంకటేశం, గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు పాషం బాలయ్య, మంద యాదగిరి, మండల ఉపాధ్యక్షులు సిల్వేరు రమేష్, నాయకులు గుర్రం మార్కండేయ, బండి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి, గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, అదేవిధంగా టీజీ కేబీ యూనియన్లు కలిసి సంయుక్తంగా జేఏసీగా ఏర్పాటై రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి సమ్మె ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 51 గతంలో తీసుకొచ్చి మల్టీపర్పస్ అని చెప్పి అన్ని రకాల పనులు చేయిస్తూ ఆ వచ్చిన జీతమే ఇవాళ 8,500ని అనేక గ్రామ పంచాయతీలు కూడా పంచుకునే విధానాన్ని సర్పంచులు, స్థానికులు తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. మరి ఇది సరైంది కాదు, దీన్ని విరమించుకోవాలి, జీవో నెంబర్ 51ని రద్దు చేయాలి. అదేవిధంగా ఇవాళ కార్మికులు కష్టపడతా ఉన్నా కనీస వేతనం వస్తలేవు, ధరలు పెరిగినాయి కాబట్టి 21,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, ఇవాళ పని గంటలు కూడా లిమిట్ లేదు, ఎవరి కోపం వచ్చినా ఎవరు పిలిచినా ఉరకాల్సిన పరిస్థితిలో గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. 8 గంటల పని విధానాన్ని కూడా కార్మికులకు అమలు చేయాలి. అదేవిధంగా సెలవులు కూడా లేవు, ఇవాళ వారాంతం సెలవులు, అదేవిధంగా పండుగ సెలవులు కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇవాళ సమ్మెలకు గ్రామ పంచాయతీ కార్మికులు జేఏసీగా పోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వం స్పందించి తక్షణమే సమ్మె ఎందుకోసమైతే చేస్తున్నారు, ఆ సమస్యలు పరిష్కరించిన ఎడల సిఐటియు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.